ఎట్లా చెప్పగలుగుతారు? అందుకని ఎవరూ అవినీతి లేదని చెప్పలేరు. కానీ కాదండి, అంటే మిగతా రాష్ట్రాల్లో ఈడీ, మిగతా రాష్ట్రాల్లో సిబిఐ, మిగతా రాష్ట్రాల్లో ఐటీ, ఇన్ని దాడులు జరిగితే ప్రభుత్వం మీద ఇంత జరిగితే మరి చూస్తూ చూస్తూ ఏం చేయలేకపోయింది కదా బీజేపీ, క్లీన్ చిట్ అన్నది అదే కదా. ఒక అదే ఒక ఇప్పుడు ఎవరికీ అర్థం కానిటువంటి ఒక మాయలాగా ఉంది అది. కేంద్రం కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, కేసు ఉంది, ఇక జైల్లోకి జైల్లోకి అన్నారు. మరి ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ వాళ్ళు జైలుకు పంపలేదు. అంటే వాళ్ళు అవకాశం కోసం ఏదో పెట్టుకొని రాజకీయంగా వాడడమే తప్ప నిజంగా కేసు అంత బలమైంది కాకవన్నా పోవాలి, లేదా వాళ్ళ మధ్య అప్పుడు లాలూచీ కుస్తీ అయినా కారణం కావాలి. ఎస్ రెండుది కవిత మీద కూడా చాలా సీరియస్ కేసు, ఇక అయిపోయింది, సిసోడియాను లోపలేసినాం, నెక్స్ట్ కవితనే అన్నారు. కానీ సిసోడియాను మన కళ్ళ ముందు లోపలేసిన వాళ్ళు కవితను వేయలేకపోయారు. అంటే కేసు చాలా బలహీనమైనది అయ్యి ఉండాలి. ఏదో రాజకీయ అవసరాల కోసం దాన్ని అట్లా పెట్టుకొని ఉపయోగిస్తూ ఉండి ఉండాలి. ఇలాంటివి కేంద్రానికి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మొత్తం వెలికి ఎందుకు తీయలేదు అన్నప్పుడు అట్లా తీసే అవకాశం, మొన్న రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అనుమతిని నిరాకరించేంత వరకు ఉండింది. మరి ఎందుకు ఆ పని చేయలేదు అనేది బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలి, మోడీ చెప్పాలి. వాళ్ళు చేయలేదు, చేయకుండా ఢిల్లీలో కూర్చొని 6 నెలలకోసారి కేసీఆర్ గారి ఆడికి వెళ్ళడం, షాలువా కప్పటం, 1 గంట సేపు 45 నిమిషాలు ఇద్దరు వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం, ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి చెప్పలేదు, కేసీఆర్ గారు చెప్పలేదు మనకు. ఇలాంటివి ఏవో లాలూచి కుస్తీలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం ప్రజలకు ఉంది. ఇది ఒక భాగం. ఇక ఇప్పుడు సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు అని అంటే లేట్గా అర్థమైంది కేసీఆర్ గారికి, బీజేపీని నమ్ముకుంటే ఎంత ప్రమాదం, ఇతర రాష్ట్రాల అనుభవాలు చూసింది. ఆఖరికి తన చాప కిందకి నీళ్లు వచ్చిన తర్వాత కానీ కేసీఆర్ గారికి అర్థం కాలేదు. అందుకని ఖచ్చితంగా సిబిఐకి క్లీన్ ఎప్పుడైనా వచ్చి ఏ విచారణ చేయొచ్చు అనేటువంటి అనుమతిని నిరాకరించారు. ఎందుకంటే మొత్తం భారతీయ సమాజం అంతా ఒక కుటుంబంగా ఉంటే, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు అన్ని మన కుటుంబంలో భాగం అనుకుంటే దేశాన్ని బాగా నడిపిస్తారు అని జాతీయోద్యమ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు పాపం కలలుగా అన్నారు. కానీ ఇందిరాగాంధీ వచ్చి దాన్ని తూట్లు పొడుస్తుందని, రాహుల్ గారు మన మోడీ గారు వచ్చి ఏకమేకై కూర్చొని అసలు ఏ రాజ్యాంగ నిబంధనను ఖాతరు చేయకుండా ఉంటారని పాపం వాళ్ళు అప్పుడు ఊహించలేదు. ఒక్క నిమిషం, కేంద్రం తన అధికారాన్ని సర్వాధికారంగా భావించి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేంద్ర స్వతంత్ర సంస్థలను తన చేతుల్లో ఆయుధాలుగా వాడుకునేటువంటి దుస్థితి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా జాగ్రత్త పడక తప్పని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, లోతుగా పరిశీలించాలి, విచారణ జరపాలి, తప్పులు బయట పెట్టాలి. ఎస్, కడక మృత్యుంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మృత్యుంజయ్ గారు రేపు అసెంబ్లీ వేదికగా ఆర్థిక శాఖ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు, రేపటి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటున్నారు. అంటే ఏం చేస్తారు? 10 ఏళ్ళుగా ఓపెన్గా కనబడుతుంది కదా శ్వేతపత్రం, చిట్టా కనబడుతుంది, కాగ్ రిపోర్ట్లు కనబడుతున్నాయి, ఆడిట్ రిపోర్ట్లు కనబడుతున్నాయి. 10 ఏళ్ళుగా చాలా ప్రతి అసెంబ్లీలో, ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల సందర్భంగా చాలా వైట్ పేపర్ ఇస్తున్నారు. ఈ ఈ ఇప్పుడు ఉన్న పలంగా మీరు పట్టుమని 10-15 రోజులు కాలేదు, మీకు ఏం తెలుసని మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు? ఏం తీశారు, ఏం ఆరా తీశారు, మీ దగ్గర లెక్కలేంటి, అంకెలేంటి? శ్వేతపత్రాలు కాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎస్, దేని మీద? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ ది ఫైనాన్స్, ప్రత్యేకంగా నీటిపారుదల, ఫైనాన్స్, తర్వాత విద్యుత్ శక్తి రంగాల మీద ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. దానికి ఇవాళ హరీష్ రావు గారు కూడా ఒక కౌంటర్ మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడారు. మీరు గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి వ్యవహారాలను తెలంగాణ ప్రజలకు చూపించడానికి అసెంబ్లీ వేదికగా చేస్తున్నటువంటి ప్రయత్నమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లోపల అందరూ శాసనసభ్యులు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం లోపల ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ కూడా ఉన్నది. అవన్నీ చూసిన తర్వాత దాంట్లో ఇప్పుడు అదేదో ఇవాళ సీతారామయ్య గారి దాని మీద ఈ ట్వీట్ మాది కాదు అని అంటే కూడా అవును, మీరు నువ్వే ట్వీట్ చేసినవాట అని చెప్పి మాట్లాడినట్టు అంత తొందరపడి కాదు. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ అసెంబ్లీ అంటే ఇట్స్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఏం తెలుసని కాదు. నిన్న ఇవాళ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది, కాగ్ రిపోర్ట్ ఇస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్స్ ప్రభుత్వం ఇస్తుంది కదా, దాన్ని కూడా మభ్య పెట్టినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఇవాళ. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మిత్రులు నాకంటే ముందు అందరూ ఇక్కడ ఉన్నటువంటి మన దేవిప్రసాద్ గారు, తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారికి, తర్వాత పెద్దలు వీరయ్య గారికి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు
పవర్ విద్యుచ్ఛక్తి రంగానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి వ్యవస్థ, ఇప్పుడు మేము మొత్తం ఉచిత విద్యుత్తు ఇస్తామనే దాని పేరు మీద ఇవాళ మనం కరెంట్ ఎంత పర్చేజ్ చేసినాం, పవర్ ఎంత పర్చేజ్ చేసినాం, ఎవరి దగ్గర పర్చేజ్ చేసినాం, ఏ రేట్లకు పర్చేజ్ చేసినాం, ఎవడు ఎంత కోట్ చేసిండు, తక్కువ కోట్ చేసినా కూడా ఎక్కువ కోట్ చేసిన దగ్గర ఎంత తీసుకున్నాం, సోలార్ పవర్ను కాదని థర్మల్ పవర్ ఎంత తీసుకున్నాం, ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాం, ఇవన్నీ కూడా ఇవి కాదు, ఒక్కొక్క అంశాన్ని పట్టి చూపెట్టేటువంటి ప్రయత్నం లేదు. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇవాళ గొంగట్ల కూర్చుండి ఇక అన్నం తినుకుంటూ వెంటకలు ఏరుకున్నట్టు ఉన్నది ఇవాళ పరిస్థితి అంతా కూడా. ఏ ప్రభుత్వం లోపల ఏ ఒక్క శాఖను చూసినా కూడా అవినీతి ఉన్నది తప్ప తర్వాత దేంట్లో కూడా ఇవాళ అవినీతి ఉందని ఎలా చెప్తారు గారు? ఇప్పుడు బీజేపీ పదేళ్ళు అధికారంలో ఉంది, స్వయంగా మోడీ ఇక్కడికి వచ్చి చెప్పారు, అమిత్ షా ఇక్కడికి వచ్చి చెప్పారు, కేసీఆర్కి కాళేశ్వర్ ఏటీఎం అన్నారు, కానీ వాళ్ళే చర్యలు తీసుకోలేకపోయారుగా, మీరు ఏం తీసుకుంటారు? అవును, వాళ్ళు ఒకటైపోతే చర్యలు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు దొంగ చీకటి ఒకటైతే మనం ఏం చేస్తామండి దానికి? అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత వీటన్నింటిని బయటకు పెడతామని చెప్పి మేము ఇవాళ మాట్లాడుతున్నాం. అంతకుముందు స్వయాన ప్రధానమంత్రి గారు మీరు అన్నట్టు నేను ఊరికే ఏదో పెద్ద మనిషి ఆయన మాట్లాడిండు, ఏటీఎం కేటీఆర్ ఆజ్ ఏటీఎం కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆజ్ కేటీఆర్కు ఏటీఎం బంద్ గయా అని చెప్పి మాట్లాడితే కింద నుంచి అందరూ తప్పట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత దాని యొక్క నిబద్ధత మీద ఇవాళ ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ లేక పార్టీ ఏం చేస్తుంది కానీ ప్రభుత్వం లేకపోవడానికి దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏందనేది ఇవాళ అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇవాళ ఏం జరిగింది, ఎన్నికల కంటే ముందు ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నంతో వాళ్ళు చేసినటువంటి కుతంత్రం ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఆయన అన్నాడు ఏం చేయలేదు కాబట్టి మీరేం చేస్తారు అని అంటే తప్పకుండా